మహాభారతము సభాపర్వము నారదుడు ధర్మరాజును రాజనీతి విషయం బలం కొన్నింటిని అడుగుట అనే అంశంకు స్వాగతం చెప్తూ పఠిస్తున్నది రంగరాజ పద్మజ. అందరికీ నమస్కారములు. మీ వంశమున నరదేవోత్తములదైన సద్ధర్మ మార్గంబు సలుపుదయ్యా, ధర్మ విదుండవై ధర్మార్థకామంబు లొండొంటి బాధింపకుండా ఉచిత కాల విభక్తముల్గా లీల సేవింతే. ధర్మవునంద చిత్తంబు నిలిపిమ్ముల అపరాత్రమ్ములందెప్పుడు చింతింతే, నిజ బుద్ధి చేయదగిన రాజకృత్యముల తిరంబుగా నిఖిల నియోగ వృత్తులందు యోగ్యులైన వారి కరము గారవమున పంచితే, నీవు వారిదైన నేర్పెరంగి. మీ వంశంలో జన్మించిన రాజశ్రేష్ఠులు ఏర్పరిచిన ధర్మ పద్ధతిని తప్పగా ఆచరిస్తున్నావు కదా. ధర్మాన్ని తెలుసుకొని ధర్మార్థకామాలు ఒకదానినొకటి బాధించకుండా కాలోచితాలుగా వాటిని విభజించుకొని సేవిస్తున్నావు కదా. ధర్మమందే మనస్సు నిలిపి చేయదగిన రాజకార్యాలని స్వబుద్ధితో ఎల్లప్పుడూ అర్ధరాత్రి దాటిన తర్వాతే ఆలోచిస్తున్నావు కదా. ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరంగా యోగ్యులైన వాళ్ళను వాళ్ళ శక్తి సామర్థ్యాలని గుర్తించి గౌరవభావంగా స్థిరంగా నియమించావు కదా. విశేషం ఏమిటంటే పురుషార్థాలు, ధర్మార్థ కామ మోక్షాలు. వీటిలో అర్ధకామాలు ఐహిక సంబంధులు, మోక్షం పరలోక సంబంధి. అర్ధకామాలు ఐహిక సంబంధులే అయినా మానవుని ఐహిక జీవితం అంతా ఈ అర్ధకామాల చుట్టే తిరుగుతూ ఉన్నా అవి ధర్మబద్ధాలైతేనే కానీ మోక్ష సాధనకు తోడ్పడవు. ధర్మానికి దూరమైతే అవి పాపహేతువులవుతాయి, నరకానికి త్రోవ తీస్తాయి. అందుకే పురుషార్థాల్లో అర్ధకామాలకు ముందు ధర్మాన్ని చెప్పటం జరిగింది. మానవుడు తన ఐహిక జీవితం నుండి మోక్షాన్ని అధిరోహించటానికి మంచి నిచ్చెన ధర్మం. ధర్మావిరుద్ధో భూతేషు కామోస్మి భరతర్షభ, అర్జున ప్రాణుల్లో ధర్మవిరుద్ధం కాని కామాన్ని నేనే అనే గీతావాక్యం కూడా ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన విషయం. చువర్ణంబుతోడు దుగ్ధాకారం తకారం అవుతుంది కనుక సేవించుదువు, చింతించుదువు, సేవింతువు, చింతింతువు. భూత తద్ధర్మార్థ క్రియల్లో వకారం లోపించవచ్చు కాబట్టి సేవింతువు. అనఘుల శాస్త్ర విధిజ్ఞుల అనురక్తుల పితృపితామహక్రమమున వచ్చిన విప్రుల మంత్రులగా అనునరించితే కార్య సంప్రయోగము పొంటెన్. పుణ్యాత్ములు, శాస్త్ర నియమాలు బాగా తెలిసిన వాళ్ళు, నీ మీద ప్రేమ గలవాళ్ళు, తాత తండ్రుల నాటి నుండి వంశపారంపర్యంగా కొలువు చేస్తున్న వాళ్ళైన బ్రాహ్మణోత్తముల్ని రాజకార్య నిర్వహణకు మంత్రులుగా ఏర్పరచుకున్నావు కదా. విశేషం పొంటెన్ అనేది కొరకు అనే అర్థంలో చతుర్థి విభక్తి ప్రత్యయంగా నన్నయ్య కాలంలో ఉంది, ఇప్పుడు అది వ్యవహారంలో లేదు. జన్మన బ్రాహ్మణో జ్ఞేయం సంస్కారాద్ విజయతే ఉచ్యతే, విద్యయా యాతి విప్రత్వం త్రిభి శ్రోత్రియే ఉచ్యతే. జన్మ వల్ల బ్రాహ్మణుడు, సంస్కారం వల్ల ద్విజుడు, విద్య వల్ల విప్రుడు, ఈ మూడు ఉంటే శ్రోత్రియుడు అని అంటారు. రాజున్నకు విజయమూలము రాజిత మంత్రంబు సుస్థిరంబు గదానిన్ రాజాన్వయ రక్షించితే, ధరాజనులకు కన్న గోచరముగా కుండన్. ఓ ధర్మరాజా, రాజుకు విజయ కారణం అతడి రహస్యాలోచనం. ఆ రహస్యాలోచనం నీ ప్రజల చెవిని పడకుండా పదిలంగా రక్షించుకుంటున్నావు కదా. ధీరుడు ధర్మాధర్మ విశారదుడు బహుశ్రుతుండు సమచిత్తుండు వాణీరమణీశ్రితవదన సరోరుహుడన జనునిని పురోహితుడధిప. ధర్మాధర్మాల్ని గూర్చి బాగా ఎరిగినవాడు అంటే బహుశ్రుతుండు అంటే అనేక వేదశాస్త్రాలు ఎరిగినవాడు, సమచిత్తుడు అంటే రాగద్వేషాలు లేకుండా సమత్వాన్ని సాధించిన మనసు కలవాడు అయినా, ఓ ధర్మరాజా, నీ పురోహితుడు ధైర్యవంతుడు, పండితుడు, ధర్మాధర్మాలు తెలిసినవాడు, వివిధ శాస్త్రాలు బాగా అధ్యయనం చేసినవాడు, రాగద్వేష పరహితమైన సమచిత్తం కలవాడు, సరస్వతీదేవి కొలువున్న ముఖపద్మం కలవాడు అన తగినవాడే కదా.
విశేషమేమిటంటే పురోహితుడంటే శాంతిక పౌష్టికాది వైదిక ధర్మంలో కర్మలు చేయించే వాళ్ళలో ముందుండేవాడు. ధర్మాధర్మాలు తెలిపి శాస్త్రోక్తంగా వివిధ కర్మలు నడిపించేవాడు. మొగమాటలు లేకుండా ధర్మాధర్మాలు తెలియచెప్పటానికి, హితం ఉపదేశించటానికి పురోహితునికి ధైర్యం కూడా ఉండాలి. ధైర్యం ఉన్న అందుకు తగిన వేదశాస్త్ర పాండిత్యం, దాన్ని సంస్కార రూపమైన రాగద్వేషరహిత సమచితం లేకుండా అతడు మంచి చెడ్డల్ని సరిగా నిర్ణయించలేడు, హితం ఉపదేశించలేడు, నిస్వార్థంగా వ్యవహరించలేడు. ధైర్యం, పాండిత్యం, సమచిత్తం ఉన్న వాక్శుద్ధి, వాక్ నైపుణ్యం లేకుంటే అవన్నీ వ్యర్థమే. అతని వాక్కు ఎదుటి హృదయాన్ని వశం చేసుకోలేదు. అందుచేత అతడు వాగ్దేవి సరస్వతిని వశం చేసుకున్న వ్యక్తిగా ఉండాలి. రజస్తమో గుణ ప్రధానమైన ప్రభు వ్యవస్థకు ప్రాచీన కాలంలో పురోహిత వ్యవస్థ సత్వశుద్ధిని కూర్చి ధర్మ పాలనకు, ప్రభుక్షేమానికి, ప్రజాక్షేమానికి విశేషంగా దోహదం చేసింది. ఇవన్నీ దీంట్లో ఉత్తమ పురోహిత లక్షణాలు ఏమిటి అనేది చెప్పిన పద్యం. జనవరనీ యజ్ఞములన్ తనవరత నియుక్తుడైన యాజ్ఞకుడు ప్రయోగ నిపుణుడై ఏమరకుండునే నిజకృత్యముల నిప్పుడును సమబుద్ధిన్. ఓ ధర్మరాజా, నీవు యజ్ఞాలలో నియమించిన యాజ్ఞికుడు యజ్ఞంలో చేయించటంలో నిపుణుడై రాగద్వేషరహితమైన సమబుద్ధితో తన కర్తవ్యాలను విస్మరించకుండా ఉన్నాడు కదా. అంటే విశేషం ఏమిటి అంటే, ఏ యజ్ఞమైనా సక్రమంగా జరగకుంటే సత్ఫలితాలకు బదులు దుష్ఫలితాలు కలిగే ప్రమాదం ఉంది. అందువల్ల యాజ్ఞికుడు ప్రయోగ నిపుణుడు, కర్తవ్యపరాయణుడు కావటం ఎంతో ముఖ్యం. నానావిధ రమణ విజయ మహా నిపుణుల వార్య వీర్యులనదగ వారిన్ సేనాధ్యక్షుల చేసితేని నమ్మిన వారి మాననీయుల హితులన్. పలు విధాలైన యుద్ధాల్లో విజయాన్ని సాధించటంలో నిపుణులైన వాళ్లను ఎదిరించే సాధ్యం కాని పరాక్రమం కలవాళ్లను, విశ్వాసపాత్రులైన వాళ్లను, గౌరవానికి అర్హులైన వాళ్లను, నీ మేలు కోరే వాళ్లను సైన్యాధ్యక్షులుగా నియమించావు కదా. విశేషం ఏంటంటే, రాజ్య వ్యవస్థలో సైన్యాధ్యక్ష పదవి చాలా ముఖ్యమైనది. సైన్యాధ్యక్షుడే ప్రధాన దేశరక్షకుడు. అందుచేత అతడు సమర్థుడుగా ఉండాలి. అంతేకాదు, అతడు ప్రభువుకు ఎంతో విశ్వాసపాత్రుడై ఉండాలి. ఇవి మాత్రమే అతనికి చాలవు. అతనికి గౌరవార్హమైన వ్యక్తిత్వం కూడా ఉండాలి. అన్నింటినీ మించి అతడు ప్రభువు మేలు కోరేవాడుగా ఉండాలి. లేకుంటే అతని వల్ల ప్రభువుకే ప్రమాదం. కడుజనువాడునై పురుష కార్యదక్షుడునైన మంత్రి పెండరగడగరాజపుత్రుల మహాధనవంతుల చేసి వారితో నడబడి పక్షమేర్పడగా నుండడుగా ధనమెట్టి వారికి గడుకొని చేయకుండునే జగన్నుత గర్వము దుర్విమోహమున్. ఎక్కువ పలుకుబడి కలిగి క్రియాశీలి సమర్థుడైన మంత్రి తన పరిధి మీర ఇతర రాజపుత్రుల్ని మహాధనవంతులుగా చేసి వాళ్లతో చేతులు కలిపి నీకు వ్యతిరేక వర్గంగా ఏర్పడేటట్లు ఉండటం లేదు కదా ధర్మరాజా. ధనం ఎటువంటి వాళ్ళకైనా దురాశను, గర్వాన్ని కలిగిస్తుంది. విశేషం ఏమిటంటే, ఇది అర్థాంతరన్యాసం. అధికార పక్షంలో ఉంటూ అన్ని ప్రయోజనాలు పొంది అధికంగా బలపడి దురాశ దురహంకారాలు పెంచుకొని అన్యులతో చేతులు కలిపి అధికార పక్షాన్ని బలహీనపరిచే వ్యతిరేక వర్గాన్ని సృష్టించే వెన్నుపోటుదారులందరూ ఈ కోవకు చెందిన మంత్రులే. కలియుగ రాజకీయాల్లో వీళ్ళ సంఖ్య చాలా ఎక్కువగా పెరగటం గమనించదగ్గ విషయం. అలాంటి వాళ్లను ఒక కంట కనిపెట్టడం మంచిది అని ఆనాడే నారదుడు హెచ్చరించాడు. క్షితినాద శాస్త్ర దృష్టి ప్రతిభను దివ్యాంతరిక్ష భౌమోత్పాత ప్రతికారులగు సన్మానితులై వర్తింతురయ్యని దైవజ్ఞుల్. ఓ ధర్మరాజా, నీ ఆస్థాన జ్యోతిష్యులు శాస్త్ర పాండిత్యం చేత, స్వీయ ప్రతిభ చేత దేవతా సంబంధాలు, అంతరిక్ష సంబంధాలు, భూ సంబంధాలైన ఉత్పాతాలను కనిపెట్టి వాటికి విరుగుడుగా శాంతి క్రియాదులు నీ చేత జరిపించి సన్మానాలు పొందుతున్నారు కదా. విశేషం ఏంటంటే, ఉత్పాతాలు అంటే అపశకునాలు, హఠాత్తుగా వచ్చే అనర్థాలు. ఇవి దివ్యాలు, అంతరిక్షాలు, భౌమాలని మూడు విధాలు. దివ్యాలు అంటే అపూర్వ గ్రహ నక్షత్రాదులు పుట్టడం, అంతరిక్షాలు అంటే పరివేశాలు ఏర్పడటం, పిడుగులు పడడం మొదలైనవి. భౌమాలంటే అపూర్వ చరాచర వస్తువులు పుట్టడం, ఉప్పెనలు, భూకంపాలు మొదలైనవి రావటం. ఇవి ప్రజలకు దుఃఖాన్ని, రోగాన్ని కలిగిస్తాయి. అంతరిక్ష భూ వాతావరణ పరిశోధకులైన పండితుల సాయంతో సాధ్యమైనంత ముందుగా
వీటి రాకను కనిపెట్టి ప్రతిక్రియలు జరిపించటం ప్రభువుల ధర్మము. అనిషము సేవింతురని అష్టంగమైన ఆయుర్వేదంబున దక్షులైన వైద్యులు ఘనముగానురక్తులై జగద్ధిత బుద్ధిన్. ఓ పుణ్యాత్మ, ఆయుర్వేదంలో సమర్థులైన వైద్యులు లోకానికి మేలు చేసే బుద్ధితో, ప్రజల మీద ప్రేమతో 8 శాఖలుగా వ్యాపించిన ఆ వైద్య విధానంలో సేవలు చేస్తున్నారా? విశేషం ఏమిటంటే, ఆయుర్వేదం ఆయువును వృద్ధి చేసే మార్గాలను చెప్పే వేదం. భారతీయ వైద్యశాస్త్రం 4 ఉపవేదాలలో ఆయుర్వేదం ఒకటి. బ్రహ్మ, అశ్విని దేవతలు, ధన్వంతరి మొదలైన వాళ్ళు దీని కర్తలు. దీని అష్టాంగాలు శల్యం, శాలాఖ్యం, కాయచికిత్స, భూత విద్య, కౌమార భృత్యం, అగదంత తంత్రం, రసాయన తంత్రం, వాజీకరణ తంత్రం, జగద్ధిత బుద్ధి అని నారద మహర్షి వైద్యుల విషయంలో ప్రయోగించిన విశేషణం విశేషించి గుర్తించదగింది. బాధాపీడితుడై ప్రాణాపాయ స్థితిలో ఉన్న రోగికి చికిత్స చేసి అతని బాధ తొలగించి ప్రాణం నిలిపే వైద్యుణ్ణి భారతదేశం విష్ణుస్వరూపునిగా భావించింది. వైద్యో నారాయణో హరిహి అని ప్రవచించింది. విష్ణుస్వరూపుడైన వైద్యునికి ఉండవలసిన బుద్ధి జగద్ధిత బుద్ధి, అంటే స్వార్థ బుద్ధి కాదు. స్వార్థబుద్ధి ప్రబలిన వైద్యుడు సమాజం పాలిట దేవుడు కాదు, దానవుడవుతాడు. మరికొన్ని విశేషాలు మళ్ళీ ముచ్చటించుకుందాం. అందరూ సరే, నమస్కారం.